తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో ఎంవీఎన్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1992-93 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి పండుగ వేళ కుటుంబ సమేతంగా తమ స్నేహితులను కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. సుమారు 31 ఏళ్ల తర్వాత ఒకరికొకరు కలుసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పూర్వ విద్యార్థులంతా కలిసి జ్ఞాపికలను అందజేసి సన్మానం చేశారు. ఆనాడు పుస్తకాల్లో పాఠాలను నేర్పిన గురువులు నేడు తమ ప్రసంగంలో బతుకు తాలూకు పాఠాలు, తమ అనుభవాలను రంగరించి అందరికీ అర్థమయ్యేలా బోధించారు. వాటిలో ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించాలని, వృద్ధాశ్రమంలో వారిని చేర్పించకూడదని, చివరాంకంలో తల్లిదండ్రులను ప్రేమగా చూడాలని వారు సూచించారు. పూర్వ విద్యార్థులు తమ పిల్లలకు మంచి నడవడిక నేర్పించాలని, ఈ పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడేలా వారిని తీర్చిదిద్దాలని వివరించారు. అంతేకాకుండా ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు బోధించారు. అంతేకాకుండా గురువులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో తాము ఈ పాఠశాలలు ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు, వాటి ద్వారా జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు. 27 ఏళ్ల తర్వాత తమందరినీ గుర్తుపెట్టుకుని ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక అంతకుముందు 1992-93 బ్యాచ్ పూర్వ విద్యార్థులంతా ఒక్కొక్కరు గడిచిన 30 ఏళ్లుగా ఏం పనిచేశారు, ఎంతవరకు చదువుకున్నారు, విద్య, ఉద్యోగం, కుటుంబం, పిల్లలు, బరువులు, బాధ్యతలు వంటి అంశాలపై ఈ సమ్మేళనంలో ప్రసంగించారు. 31 ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థుల ముఖాల్లో ఆనందం, సంతోషం అనే వెలుగులు కనిపించాయి. తాము విద్యాబుద్ధులు నేర్పిన పిల్లలు ప్రయోజకులయ్యారని గురువులు ఒకంత ఆనందాన్ని వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలనే పెద్ద టాస్క్ ని చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అని, అందరి అడ్రస్లు, ఫోన్ నెంబర్లు సేకరించి అది సుదీర్ఘకాలం తర్వాత అందరినీ కలుపుకుని గెట్ టుగెదర్ ని విజయవంతం చేయడం మామూలు విషయం కాదని గురువులు కితాబిచ్చారు. కొందరు విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని భుజాన్ వేసుకుని సక్సెస్ చేయడం, అందరినీ ఒక వేదికపై తీసుకురావడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. నా పేరు వైటి మూర్తి. నేను ఉండ్రాజవరం స్కూల్లో ఎంవీఎన్ జెడ్పిహెచ్ స్కూల్ 92-93 బ్యాచ్ విద్యార్థిని. నేను ఈ స్కూల్లో మేము 31 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనంగా పాత విద్యార్థులందరూ కలుసుకుని ఒక కుటుంబ సమేతంగా ఏర్పడి మేము అందరం కూడా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా మాతో పాటు మా పిల్లలను కూడా తీసుకొచ్చి, మా పిల్లలను కూడా మా ఫ్రెండ్స్కి పరిచయం చేసి ఎంతో ఆనందంగా గడుపుకుంటున్నాం. అలాగే మేము ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారణమైన మా గురువులందరినీ కూడా తీసుకొచ్చి, కొంతమంది లేకపోయినా ఉన్నవాళ్ళందరినీ తీసుకొచ్చి ఎంతో సంతోషంగా వారి ఆశీర్వాదం తీసుకుని మాకు ఉన్నతమైన విద్యను అభ్యసించిన విద్యను ప్రాసించిన కూడా సంతోషంగా మేము సహకరించుకుంటున్నాం. అలాగే మా ఫ్రెండ్ చిన్నారావు, సతీష్ వీళ్ళందరూ 2 సంవత్సరాల నుంచి అసలు ఎంతో గ్యాదర్ చేసి 31 సంవత్సరాల తర్వాత ఇంతమందిని తీసుకురావడం అనేది మా పాలెంగి సుబ్బారావు కానీ, చిన్నారావు, సతీష్ ఎంతమందిని గ్యాదర్ చేసి ఇంతమంది 150 మంది జాయిన్ రావడం అంటే సాధారణ విషయం కాదు. అది చాలామంది 1 సంవత్సరానికి 2 సంవత్సరాలు పెట్టుకుంటున్నా కానీ 31 సంవత్సరాల తర్వాత ఎంతమంది గ్యాదర్ చేయడం, లేడీస్తో సహా కుటుంబంతో పిల్లలతో రావడం చాలా ఆనందకరమైన విషయం. ఈ విషయంలో ప్రత్యేకించి మా చిన్నారావుకి, సతీష్కి, సుబ్బారావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమంతా చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం. నమస్తే అండి.